ే నమ కన్యాకుమారి నోముకత పూర్వకాలంలో కుంతల నగరంలో శివశాస్త్రి అనబడే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు విద్యావంతుడు గుణవంతుడు సదాచార సంపన్నుడైన శివశాస్త్రికి సంతానం లేదు ఎన్ని సంపదలున్నా ఎన్ని సౌకర్యాలున్నా పున్నామ నరక సంరక్షకుడైన పుత్రుడు లేకపోవడం తీవ్రమైన వెలితిగా భావించి ఆ విప్రోత్తముడు నిరంతరం విచారిస్తూ ఉండేవాడు నిత్యం ఏదో ఒక క్షేత్రానికి వెళ్లి పుణ్యతీర్థాలలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటూ ఉండేవాడు ఎంతకీ అతని కోరిక తీరే మార్గం కలగలేదు తన గ్రామానికి తన ఇంటికి వచ్చిన విద్వజ్జనులందరితో తనకు సంతానం లేని కొరతను చెప్పి ఏదైనా పూజావ్రతం చెప్పమని వేడుకుంటూ ఉండేవాడు భవిష్యత్ జ్ఞాన సంపన్నుడైన జ్యోతిష్య పండితుడుకాయన ఒకనాడు శివశాస్త్రి ఇంటికి వచ్చాడు వారికి సకలోపచారాలు చేసి ఆతిథ్యం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి లోకాభిరామాయణం ముచ్చటిస్తూ శివశాస్త్రి తనకు సంతానం లేదని తానింతగా దేవతలను ఆరాధించినా సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని వివరించగల దైవజ్ఞులు మీరేనని నమ్ముకుంటున్నానో నాయందు అనుగ్రహముంచి కారణాన్ని మార్గాన్ని తెలియచెప్పండి అని ప్రార్థించాడు జ్యోతిష్య శాస్త్ర పండితుడు ప్రశ్నాకాలాన్ని అతని జన్మ నక్షత్ర తిథి వార సమయాలను గురించి మనోనేత్రంలో ఆ విప్రుని గత జన్మ విశేషాలను ఆకలించుకొని వానితో ఈ విధంగా అన్నాడు ఓయి శివశాస్త్రి గత జన్మమనందు పిల్లలను చేరదీయకపోగా వాళ్లను కసురుకుంటూ వాళ్ళ ఆటపాటలను అడ్డగిస్తూ చాలా క్రూరంగా వ్యవహరించేవాడివి అందువల్ల ఆ పిల్లలు నిన్ను పరిపరి విధాలా తిట్టుకునేవారు బాలవాకు బ్రహ్మవాక్కు కదా వాళ్ళ తిట్లతో దొర్లిన శాపపూర్వకమైన మాటలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి ఎంతగా ప్రయత్నించినా ఇంతమంది దేవుళ్లకు మొక్కుకున్నా గత జన్మలో బాలులు పలికిన వాక్కులు శాపాలై నిన్ను ఇలా దుఃఖింపచేస్తున్నాయి ఆ మాటలు విన్న శివశాస్త్రి అయ్యా ఆ పాపం తొలగి నాకు పుత్రస్థితి కలిగే మార్గం చెప్పండని కోరుకున్నాడు ఓ విప్రోత్తమ కన్యాకుమారి వ్రతం అనబడే వ్రతం ఒకటి ఉన్నది ఈమె ఈప్సిత సిద్ధిని కలుగచేయు దేవత ఆమె వ్రతం దివ్యమైన వ్రతం నువ్వు నీ భార్యచేత ఆ కన్యాకుమారి వ్రతం చేయించు నీ కోరిక సిద్ధిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు త్రికాలవేది అతడు చెప్పిన ప్రకారం శివశాస్త్రి తన భార్య చేత కన్యాకుమారి వ్రతం చేయించి రత్నాల వంటి పుత్రుల్ని పొందాడు కన్యాకుమారి నోము ఉద్యాపన కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు తల స్నానం చేసి గృహంలో తూర్పు ఈశాన్యం దిక్కున కన్యాకుమారిని ఉంచి ఆ ప్రతిమకు అభిషేకం చేసి పూజ చేయాలి అలా వరుసగా శ్రావణ పౌర్ణమి నాటి వరకు తొమ్మిది పౌర్ణమి దినాలు పూజ చేసి ఆఖరున శ్రావణ పౌర్ణమి నాడు తొమ్మిది చలిమిడి ఉండలు తొమ్మిది అరటిపళ్ళు తొమ్మిది రవికల గుడ్డలు పసుపు కుంకుమ పుట్లాలతో తొమ్మిది మంది సుమంగులులకు సమర్పించి వారి ఆశీస్సులు పొందాలి సంతానాన్ని ముక్తి పదాన్ని అనుగ్రహించే వ్రతమిది